देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। नमस्ते उमर न्यूज़ की स्वागत ना पेरेश्वर जिल्ला लो संचलनम सृष्टिंचिना मिड्जिल पीएस बोयनपल्ली बंगारु आपरणाल दोंगतनम केसुलोनी मुग्गुरु निंदितुलनु जिल्ला पोलीसुलु अरेस्ट चेशारु। विवाहं जरगवलसिन ओक इंटिलोनिकि चोरपड़िन दोंगलु कुटुंब सभ्युलु इंट्लो निद्रिस्तुंडगाने बंगारु आभरणालनु एत्तुकेल्लडं पेनु संचलनं कलिगिंचिंदि, पलु अनुमानालकु ताविच्चिंदि। ई केसुलो लभिंचिन अति चिन्न क्लू द्वारा विविध विभागालकु चेंदिन पोलीस अधिकारुलु शरवेगंगा स्पंदिंचि सुमारु 30 लक्षल रूपायलु विलुव चेसे 61 तुलाल बंगारु नगलु 280,000 नगदु दोंगतनं चेयडानिकि ఉపయోగించిన రెండు బైకులు ఒక ఆటోతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు। పరారీలో ఉన్న ఒక నిందితుడి గురించి గాలింపు జరుగుతుంది। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ రేమా రాజేశ్వరి నేరం జరిగిన తీరును వివరిస్తూ నిందితులను గుర్తించడం వారిని వెంటాడడంలో పోలీస్ సిబ్బంది కృషిని ప్రశంసించారు। ఈ సందర్భంగా కేసు పరిశోధనలో ఉరకలెత్తిచిన సిబ్బందికి ఎస్పీ గారు నగదు రివార్డు అందించారు। అంతకుముందు ఈ 2027లో నేర నిరోధనకై జిల్లా పోలీస్ చేసిన కృషిని ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నిరోధనలో పోలీస్ చేసిన కష్టాన్ని వివరించారు। ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ విభాగాల అధికారులు పాత్రికేయ మిత్రులు అందించిన సహకారాన్ని ఎస్పీ గుర్తు చేశారు। సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు డిఎస్పీలు శ్రీజి శ్రీధర్ శ్రీ కే రామ్కుమార్ మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పాల్గొన్నారు। దాన్ని రిజిస్టర్ చేశారు, చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ టేక్ అప్ చేశారు। ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఇమిడియట్లీ మల్టిపుల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది। మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కన్సర్న్డ్ పోలీస్ టీమ్, ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి టీమ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ టీమ్, స్పెషల్ క్రైమ్ టీమ్, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ టీమ్, తర్వాత టెక్ టీమ్, మన హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి టెక్ టీమ్, ఐటీ కోర్ టీమ్, వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా పనిచేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో వచ్చారా ఏఎస్ఐ గారు, ఫింగర్ ప్రింట్ బ్యూరో వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా ఒక సైంటిఫిక్ తరికాలు ఈ కేసుని అప్రోచ్ చేశారు। కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఈ కేసుకి సంబంధించిన నేరస్తులు మేము పట్టుకోగలిగాము। ఆ రోజు క్రైమ్ రిపోర్ట్ అయిన వెంటనే ఈ టీమ్స్ అందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారు। ముఖ్యంగా మన ఫింగర్ ప్రింట్ బ్యూరోకి చేరినటువంటి అధికారులు చేపట్టినటువంటి చాలా మెటికులస్ సెర్చ్ వల్ల మనకు ఒకటి ఛాన్స్ ప్రింట్ దొరికింది అన్నమాట। ఆ ఒక్క ఛాన్స్ ప్రింట్ ని మేము మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా చక్కగా మెయింటైన్ చేసినటువంటి మన ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఏమైతే ఉందో ఆ డేటాబేస్ లో మేము సెర్చ్ చేస్తే ఈ కన్సర్న్డ్ ఆఫెండర్ అంగాడి సురేష్ ఎవరైతే ఉన్నారో అతను ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవడం వల్ల మంచి ఒక క్లూ మనకు, మంచి ఒక హెడ్వే అక్కడ దొరికింది। అక్కడికి వెళ్ళి ఆ ఒక క్లూని మేము పట్టుకొని మల్టిపుల్ టీమ్స్ ని డిప్లాయ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి నలుగురు నేరస్తులు ఈ రోజు మేము అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిస్తున్నాము। సో మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో ఈ కేసు ఇక్కడ కమిట్ అవడానికి ఒక ముఖ్య కారణం అంగాడి సురేష్. ఇతను ఒక పాత ఆఫెండర్, గతంలో మహబూబాబాద్ జిల్లా, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ ఇట్లా రకరకాల జిల్లాలు ఇతను మల్టిపుల్ ప్రాపర్టీ ఆఫెండర్స్ లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యాడు। అతనితో పాటు దాసరి మురళీకృష్ణ, ఇతను కూడా దాదాపు అతను మనకు చెప్పిన లెక్క ప్రకారంగా, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్రిమినల్ డేటాబేస్ లో ఉన్నటువంటి లెక్క ప్రకారంగా మోర్ దెన్ 30 ఒఫెన్సెస్ లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు। వాళ్ళకి సపోర్ట్ గా బిజిలీ మల్లయ్య అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు। అతను పట్టుకోవడానికి మనకు టీమ్స్ ఆల్రెడీ తిరుగుతున్నారు। వెరీ సూన్ వి విల్ బి అరెస్టింగ్ హిమ్ ఆల్సో। ఇద్దరు మనుషులు ఆ బెడ్రూమ్ లో పడుకొని ఉన్నారు, కానీ ఆ టైంలో వీళ్ళు చాలా ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి నాయిస్, ఎటువంటి సౌండ్ లేకుండా వాళ్ళు ఆ ఒఫెన్స్ అనేది కమిట్ చేశారు। లోపటికి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు బెడ్రూమ్కి వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మిరా తాళం దాంట్లోనే ఉంది కాబట్టి అల్మిరా ఓపెన్ చేశారు। అల్మిరా లోపల ఉన్నటువంటి డ్రాయర్ని ఓపెన్ చేయడానికి ఇతని దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ వాడుకున్నారు। ఆ స్క్రూ డ్రైవర్తో పాటు ఆ తాళం ఓపెన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఆభరణాలు అన్ని, జ్యువెల్లరీ ఏమైతే వాళ్ళు బాక్సెస్ లో పెట్టి అక్కడ పెట్టారో అవన్నీ కూడా తీసుకున్నారు। దాంతో పాటు క్యాష్ కూడా అప్పుడు వీళ్ళు ఇచ్చిన
లెక్క ప్రకారంగా 2,65,000 క్యాష్ మనకు కంప్లైంట్ ఇచ్చిన లెక్క ప్రకారంగా ఇది రెండు కూడా తీసుకొని మళ్ళీ బయటికి వచ్చి పోతు మిడ్జిల్ ప్రాపర్లు ఉన్నటువంటి ఒక పల్సర్ మొబైల్ పల్సర్ బైక్ని కూడా వాళ్ళు చోరీ చేసుకున్నారనమాట. చోరీ చేస్తూ ఆ పల్సర్ బైక్లు వీళ్ళిద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్ళి పారిపోయారు. మళ్ళీ తొరూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకొక బైక్ని కూడా వాళ్ళు చోరీ చేశారు. ఆ రెండు పల్సర్ బైక్ను కూడా ఈరోజు మన క్రైమ్ టీం రికవర్ చేశారు. అక్కడ చోరీ చేసిన తర్వాత వీరు సొంత ఊరు వచ్చేసి మహబూబాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లోకల్ కాంటాక్ట్తో పాటు వీళ్ళు ఈ ప్రాపర్టీని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల మనకు మన క్రైమ్ టీం మరియు ఫింగర్ ప్రింట్ బ్యూరో సిసిఎస్ వీళ్ళందరూ చేసినటువంటి ఒక మంచి మనకు క్లూస్ వచ్చినాయి కాబట్టి మేము ఆల్రెడీ వీళ్ళని ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేస్తూ మనకు ఉన్నటువంటి ఈ లీడ్స్ని మనము వర్కౌట్ చేస్తూ ఈరోజు మనము వాళ్ళని అక్కడికి వెళ్ళి మనం అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చాము. సో మనకిచ్చిన వాళ్ళు కన్ఫెషన్ ప్రకారంగా గతంలో వాళ్ళు దాదాపు ఇద్దరు కూడా ఇండివిజువలీ 30-40 కేసెస్ గతంలో వాళ్ళు చేశారు, కమిట్ చేశారు. ఇద్దరు కూడా గతంలో పీడీ యాక్ట్లు సర్వ్ చేసి వచ్చారు. దీనిలో A1 అంగాడి సురేష్ను కూడా గతంలో పీడీ యాక్ట్లు పంపడం జరిగింది. దాసరి మురళీకృష్ణను కూడా పీడీ యాక్ట్లు పంపడం జరిగింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి మార్పు రేట్లు లేకుండా మళ్ళీ ఎక్కువ డబ్బులు కావాలని ఒక ఆశపడి ఈ యొక్క ప్రాపర్టీ ఒఫెన్సెస్ కమిట్ చేశారు. కానీ చాలా తక్కువ సమయంలోనే టెక్ బేస్డ్ ఇన్పుట్స్తో పాటు తర్వాత మనకు ఛాన్స్ ప్రింట్స్ని డెవలప్ చేస్తూ ఒక మంచి హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేస్తూ నిద్ర లేకుండా రాత్రి పగలు అక్కడక్కడ తిరిగి దాదాపు 4 జిల్లాలలో మల్టిపుల్ టీమ్స్ని పంపు చేస్తూ ఈ కేసెస్ వర్కౌట్ చేయడం వల్ల దీనికి సంబంధించిన అక్యూస్ట్ అందరిని కూడా ఈరోజు మన టీమ్స్ అరెస్ట్ చేశారు. సో దానికి ఈ వర్క్ అంతా కూడా డ్రైవ్ చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ శ్రీధర్ గారు, డిఎస్పీ సిసిఎస్, సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత జడ్చర్ల రూరల్ సిఐ గారు, సిఐ గారికి తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు మనకు నేను పేర్లు చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఈ యొక్క కేసును వర్కౌట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. మరి ఆ ప్రాపర్టీని అదే విధంగా ఇంటాక్ట్ వాళ్ళు పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆ ప్రాపర్టీ రికవర్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ క్రైమ్ వర్క్. సో ఐడ్ లైక్ టు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో మండల స్థాయి నాయకుల సమావేశం బీసీసీఐన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీసీసీఐన జాతీయ అధ్యక్షులు బార్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనాభాలో 60% ఉన్న బీసీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి కూడా కాకపోవడం అన్యాయమని, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీసీలను అణచివేయడంలో పార్టీల జెండాలు వేరైనా వారి ఎజెండా ఒక్కటేనని అన్నారు. రాజకీయ అణచివేతకు చెమరగీతం పాడాలంటే బీసీలంతా ఏకతాటిపైకి రావాలని బీసీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చట్టసభలలో రిజర్వేషన్లు ఉంటేనే విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో బీసీలకు న్యాయం జరుగుతుందని, గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు నిర్వహించాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎక్బాల్, రాష్ట్ర ఉపాధ్యాయులు శ్రీశైలం, ఓబీసీసెల్ అధ్యక్షుడు యడ్ల బాలవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత చంద్రశేఖర్ గారు 3 సంవత్సరాలు అంటే 3 నెలలు చేశాడు. ఆ తర్వాత అంటే ఈ ఉద్యోగం తీసేసా ఉన్నాము రెడ్డి ఆయన ఆపడంతో సుజీ రెడ్డి గారు అక్కడ శిశు ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ గాలి టీఆర్ఎస్ లేదంటే బీజేపీ పార్టీ గాలి తీసుకుంటే ఆ ట్రైన్ ఎక్కడానికి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద నిలబడతారు. మనం ఏం చేస్తాం అంటే మనం ప్లాట్ఫామ్ మీద నిలబడాలి. ఏదన్నా చేద్దాం గద్వాల జిల్లాలో ఈ సంవత్సరం నమోదైన నేరాల రిపోర్ట్ వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూదం యాక్ట్లో 109 కేసుల్లో
920 మందిపై కేసు నమోదు చేసి 18,25,155 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా సంబంధిత 45 మంది కేసులలో 79 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నకిలీ విత్తనాలలో 34 కేసులలో 55 మందిపై కేసు నమోదు కాగా 2.357 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై 56 కేసులలో 123 మందిపై కేసులు నమోదు చేసి 15.80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం గంజాయి కేసులు ఒకటి కూడా నమోదు కాలేదని తెలిపారు. ఇసుక సంబంధిత విషయంలో 125 కేసులు కాగా 300 మందిపై కేసులు నమోదు చేసి 171 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వాహనాల వేగానికి కళ్ళెం వేయడానికి ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్ ద్వారా ఈ సంవత్సరం 25,536 కేసులు నమోదు చేసి 2,64,29,760 రూపాయల జరిమానా విధించారని తెలిపారు. జిల్లా పరిధిలో ఈ సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో 192 కేసులు నమోదు కాగా 111 మంది మృతి చెందారు. 187 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కేసుల వివరాలు తెలిపారు. దాంతో ప్రాపర్టీ రికవరీ 15,048,243 రూపీస్ మనం రికవర్ చేయడం జరిగింది. రికవరీ శాతం వచ్చేసి 24.92% ఉంది. డిటెక్షన్ వచ్చేసి 31.40% ఉంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి కేసును మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో గేమింగ్ యాక్ట్ దాంట్లో జూదాము దాంట్లో సంబంధించిన దాంట్లో 109 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. 920 మందిని పై కేసు నమోదు చేసి 18,25,155 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గుట్కాకు సంబంధించినటువంటి కేసుల్లో 85 కేసులు రిజిస్టర్ చేశారు. 79 మందిపైన కేసులు నామోదం చేయడం జరిగింది. నకిలీ విత్తనాల కేసుల్లో 34 కేసులు రిపోర్ట్ అయినాయి. దాంట్లో 55 మెంబర్స్ పైన కేసు నామోదు కాగా 2,357 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నకిలీ విత్తనాలు పీడిఎస్ రైస్ అక్రమ రవాణాపై 56 కేసులు నామోదు కాగా 123 మందిపై కేసులు నమోదైనాయి. 15,080 క్వింటాళ్ళ బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి కేసుల్లో మన జిల్లాలో ఏం రిపోర్ట్ కాలేదు. ఇసుక సంబంధించినటువంటి కేసుల్లో 125 కేసులు రిపోర్ట్ కాగా 300 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. 171 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ ద్వారా 339 కేసులు ఈ సంవత్సరంలో పరిష్కరించబడ్డాయి. ఎన్బిడబ్ల్యూస్ వచ్చేసి 19 ఎన్బిడబ్ల్యూస్ మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ అధికారి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం డీజీ గారు ప్రవేశపెట్టినటువంటి వర్టికల్ సిస్టమ్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సక్రమైనటువంటి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో మంత్లీ వైజ్గా ఆ కీ పర్ఫార్మెన్స్ రోల్స్ తీసి వాళ్ళకి రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. వాహనాల వేగానికి కళ్ళెం వేయడానికి ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్ ద్వారా ఈ సంవత్సరం 25,536 కేసులు నమోదు చేసి 2 అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు పరిరక్షించడం జరిగింది. అట్లాగే అక్రమ వ్యాపారాలు చట్ట వ్యతిరేక పనుల గురించి కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. మేము మీకు ఏదైనా సమాచారం తెలుస్తుంటే తప్పకుండా మాకు చేరవేయాలా, తప్పకుండా దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే అవసరమైన వారిపైన ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాటిపైన పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకు సోషల్ మీడియాలో చాలా పోస్టులు కొంతమంది ఉద్రేకాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పోస్టులు పెడతా ఉంటారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేసినట్లయితే వాళ్ళపైన సైబర్ క్రైమ్ నేరాలు దాంట్లో చట్టపరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఫిర్యాదులపై వేగంగా స్పందించడాని కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో మనం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఫిర్యాదుదారుడికి రాత వచ్చినా రాకపోయినా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆ ఫిర్యాదుని స్వీకరించడం, ఆ ఫిర్యాదుని మనం రైటింగ్లోకి తీసుకోవడం, ఎస్హెచ్ఓ గారు కల్పించడం, తర్వాత దానికి ఒక ఈఓను అసైన్ చేస్తాం. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్ కానీ ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దానిపైన తదుపరి చర్య తీసుకోవడం అనేది ప్రతి ఫిర్యాదు పైన జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు రిసెప్షన్లో ఇచ్చి మీరు రసీదు కూడా పొందొచ్చు. అందుకని అందరు కూడా రిసెప్షన్ సెంటర్ ఉపయోగించుకోవాల్సిందిగా సందర్భంగా
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్ నుండి పాలెం గ్రామానికి కేజీ వీల్స్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను అదే క్రమంలో వేగంగా వస్తున్న లారీ వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ మరియు లారీ రెండు కూడా రోడ్డు పక్కకు పడిపోయాయి. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంచు తీవ్రతే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని పోలీసులు తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకాల టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆదేశించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు పాలాభిషేకం చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ నడిగడ్డను అభివృద్ధి పదంలో నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, తెరాస పార్టీ నాయకులు నాగర్, దొడ్డి వెంకట్రాములు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఎలక్షన్స్ టైంలో మన కేసీఆర్ గారు ఇచ్చిన మాట మళ్ళీ ఈరోజు నెరవేర్చుకోవడం జరుగుతుంది. మన ప్రజలందరి కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే గట్టు ఎత్తిపోతల పథకానికి టెండర్ పాస్ చేయమని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మా రైతులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇలా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో పథకాలు మన గద్వాల్ జిల్లాలో తీసుకురావడం మన కేసీఆర్ గారి ప్రయత్నం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం గొల్లపల్లి సమీపాన 44 జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ నిర్లక్ష్యమైన డ్రైవింగ్తో 3 కార్లను ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైన కార్లు, స్వల్పంగా గాయపడిన మహిళ. ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలు నమస్తే.